Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. ఈ రోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చినటువంటి ఈ మొదటి రోజు జరిగిన ఏప్రిల్ 11వ తారీఖున 2022 మొదటి షిఫ్ట్లో వచ్చినటువంటి జిఎస్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ బిట్ల గురించి మనము ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ క్వశ్చన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కుతుబుద్దీన్ ఐబక్ డైడ్ ఇన్ విచ్ గేమ్? కుతుబుద్దీన్ ఐబక్ అని మనకు తెలుసు, అతను బానిస వంశ స్థాపకుడు. ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు. ఓకే, ఇంకా ఈయన గురించి మాట్లాడుకుంటే ఈయనకు ఉన్నటువంటి బిరుదులు, కుతుబుద్దీన్ ఐబక్కి ఉన్నటువంటి బిరుదులు, లక్ష్ బక్ష్ అంటాము, అంటే అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడని అర్థము. అలాగే ఇతన్ని మాలిక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతని యొక్క రాజధాని వచ్చేసరికి లాహోర్ అనేది ఇతని యొక్క రాజధాని. ఇవి ఇంపార్టెంట్ బిట్లు. ఈయన బానిస వంశ స్థాపకుడు, ఇది గుర్తుంచుకోండి, ఇది మెయిన్ అన్నమాట. బానిస వంశస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ 1210లో ఆర్స్ఫోలో అంటాము ఇంగ్లీష్లో, దీనిని చౌగన్ అని కూడా పిలుస్తారన్నమాట. ఈ యొక్క చౌగన్, గుర్రపు ఆట చౌగన్, పోలోను ఆడుతూ క్రిందపడి లాహోర్లోనే చనిపోవటం జరిగిందన్నమాట. లాహోర్లో చనిపోయాడు 1210లో ఆర్స్ఫోలో. ఇది ఇంపార్టెంట్ బిట్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు ఈ యొక్క క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ వాజ్ ద విన్నర్ ఆఫ్ ది ఇండియన్ సూపర్ లీగ్ యొక్క విన్నర్ని అడుగుతున్నాడు హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్? ఉత్తరాఖండ్ యొక్క సీఎం ఎవరని అడుగుతున్నాడు పుష్కర్ సింగ్ ధామి. ప్రజెంట్గా మనకి ఉత్తరాఖండ్కి, అలాగే ఉత్తరప్రదేశ్కి, గోవాకి ఇలా సీఎంలు మరియు గవర్నర్స్ని గుర్తుంచుకోండి. ఓకే, ఇవి కూడా మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎంబ్లమ్ వాజ్ అడాప్టెడ్ ఇన్ విచ్ ఇయర్? మన నేషనల్ జాతీయ గుర్తన్నమాట. ఓకే, దీన్ని ఎప్పుడు ఆమోదించుకున్నారంటే 1950 జనవరి 26వ తారీఖున. తర్వాత ఫ్లాగ్ గురించి అడుగుతాడు, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ గురించి, వీటి గురించి కూడా అడుగుతాడు, కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైనాన్స్ కమిషన్, దీని గురించి ఒక క్వశ్చన్ రావటం జరిగింది, కాబట్టి నేను మట్టికి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్తున్నాను. క్వశ్చన్ ఏమని అడిగాడో పక్కగా క్లారిటీ లేదు, కానీ ఎక్కువగా వీటి నుంచి అడుగుతాడు. 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరయ్యా అంటే హెడ్, ఇక్కడ ఎమ్మని పడింది, ఇక్కడ ఎన్కే సింగ్ అనేటువంటి వ్యక్తి 15th ఆర్థిక సంఘం యొక్క హెడ్. మరి మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరయ్యా అంటే కేసీ నియోగి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, కేసీ నియోగి అనేటువంటి వ్యక్తి మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్, 15th ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎన్కే సింగ్. ఈ యొక్క కమిటీని ఎప్పుడు ఏర్పరిచారంటే, కమిషన్ని 2017లో ఏర్పరిచారు. ఇది రిపోర్ట్ ఇచ్చిందన్నమాట, ఎప్పుడంటే 2020లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ యొక్క రిపోర్ట్ అమలు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండిద్దంటే 2020 నుండి 2025 యొక్క మరి ఫైనాన్స్ ఇయర్కి దీన్ని అనువర్తిస్తారు. ఓకే, ఇది నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఫైనాన్స్ కమిషన్ నుంచి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి అడిగాడన్నమాట. ఇందులో మెన్స్ యొక్క విన్నర్ ఎవరంటే రాఫెల్ నాడల్. మరి అలాగే ఓడిపోయినటువంటి వ్యక్తి డానియల్ మెద్వదేవ్. ఓకే, మరి నెక్స్ట్ ఉమెన్స్లో అయితే ఆషా బాట్లీ అనేటువంటి వ్యక్తి విన్నర్, గుర్తుంచుకోండి.
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 విన్నర్స్ మెన్స్లో అయితే రాఫెల్ నాడల్, ఉమెన్స్లో అయితే ఆషా బాట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అండమాన్ అండ్ నికోబార్ హైకోర్టు పరిధి ఎక్కడ ఉంది అని అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి కోల్కత్తా. అండమాన్ అండ్ నికోబార్ హైకోర్టు పరిధి మరి కోల్కత్తాకి ఎందుకు వచ్చింది? అలాగే లక్షద్వీపులు ఉన్నాయి కదా, ఈ యొక్క లక్షద్వీపుల యొక్క పరిధి మరి మన కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి హైకోర్టు పరిధికి ఎందుకు రావటం జరుగుతుంది? మనము రీసెంట్గా చెప్పుకున్నటువంటి క్లాస్లో కూడా చెప్పాను, లక్షద్వీప్ యొక్క ఎక్కువగా ప్రజలు మాట్లాడే భాష ఏంటంటే మలయాళం. గుర్తుంచుకోండి, మలయాళాన్ని వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు లక్షద్వీప్ వాళ్ళు. అండమాన్ నికోబార్ యొక్క హైకోర్టు పరిధి ఎక్కడుంది? కోల్కత్తాలో ఉంది. మరి చంపారన్ సత్యాగ్రహము, ఇది హిస్టరీ నుంచి రావటం జరిగింది. చంపారన్ సత్యాగ్రహం అనేది 1917 జరిగింది. దీనికి కారకుడు రాజకుమార్ శుక్లా అయితే దీనిని నడిపించినటువంటి వ్యక్తి మట్టికి గాంధీ గారు, ఈ యొక్క గాంధీ గారికి యొక్క చంపారన్లో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి చెప్పారు ఈ యొక్క రాజకుమార్ శుక్లా. అందుకని దీనికి గాంధీ గారే బాధ్యత వహించి ఈ యొక్క చంపారన్ ఉద్యమాన్ని మొట్టమొదటిగా నడిపించడం జరిగింది. ఇది ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే ఉప్పు సత్యాగ్రహం గురించి, సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, వందే మాతర ఉద్యమం గురించి, ఓకేనా, చౌరీ చౌరా సంఘటన గురించి, మరి అలాగే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ గురించి, మరి గాంధీకి అంబేద్కర్కి మధ్య జరిగినటువంటి విషయాల గురించి మీరు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ హ్యాజ్ ఇన్వెంటెడ్ యూరియా? యూరియా అనేది ఫస్ట్ కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్, కెమికల్ ప్రోడక్ట్, ఓకేనా. మరి ఫ్రెడరిక్ ఓలార్ అనేటువంటి వ్యక్తి 1828 జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త, ఈయన యూరియాని కనిపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాజ్ ఇన్వెంటెడ్ విటమిన్స్ అని కూడా అడిగాడు ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్లో. మనం ఆల్రెడీ పోయినసారి ఎస్ఎస్సి ఎంపీఎస్ గురించి కూడా ఇలాగే అనాలిసిస్ చేశాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకా విటమిన్స్ యొక్క విటమిన్స్ని కనుగొన్నది ఎవరంటే కాశ్మీర్ ఫంక్ 1912 కనుగొనటం జరిగింది. నెక్స్ట్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ కూడా చూద్దాము. థియరీ ఆఫ్ యాటమ్ గురించి అడుగుతాడు. ఇది ఎవరంటే డాల్టన్, జాన్ డాల్టన్ మరి ప్రతిపాదించాడు. ఇంకా సిమెంట్ని ఎవరు కనుగొన్నారంటే జోసఫ్ ఆస్పిడిన్. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ అడిగాడు. ఇంకా చాలా ఉన్నాయి, అది మనం తర్వాత చెప్పుకున్నాము, సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఫెటా గురించి, ఫెటా 2021 గురించి అడిగాడు. ఫెటా 2021లో మనకి ఆలియా భట్ ఉన్నారు కదా, ఈమె బాలీవుడ్ యాక్టర్ అన్నమాట ఇండియాలో. ఈమె ఫెటాకి సంబంధించి 2021లో పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికయ్యారు. ఓకేనా, పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికయ్యారు ఫెటా గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆర్టికల్ 24 గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఈ అంటే ఆర్టికల్ 24 దేన్ని నిర్వచిస్తుంది అని అడిగారని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇందులో మనం ఫస్ట్ దీని గురించి చెప్పుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్స్ గురించి చెప్పుకుందాము. ఆర్టికల్ 24 అనేది ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, చెప్పడం జరుగుతుంది. అయితే మనము కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా, 12వ ఆర్టికల్ అనేది రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. ఓకే, అలాగే ఇంకా 14వ ఆర్టికలు చట్టం ముందు అందరూ సమానులే, ఈక్వల్, సమానం, దీని గురించి చెప్తుంది. 15వది మతము, జాతి, కులము, లింగం, జన్మస్థలం ఇటువంటి భేదం లేకుండా చూడాలని చెప్తుంది. అలాగే 16వ ఆర్టికల్ వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, ఉద్యోగం అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ 17వది, ఇది ఇంపార్టెంట్, అంటరానితనము. అంటరానితనంని
రద్దు చేస్తుంది, నిషేధిస్తుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే 18 చూస్తే ఇది బిరుదులు రద్దు. బిరుదులు ఎవరైనా ఇతర దేశస్తుల నుంచి, ఇతర దేశాల నుంచి బిరుదులు కనుక తీసుకుంటే వాటిని రద్దు చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ 19 స్వేచ్ఛా హక్కు, ఫ్రీడమ్. ఓకేనా? స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, మానవుడు ఎక్కడి నుంచి అక్కడికైనా వెళ్ళేటువంటి స్వేచ్ఛ, ఈ విధంగా స్వేచ్ఛ అన్నమాట. 20 అక్రమ శిక్ష అని చెప్పుకోవచ్చు, రక్షణ. ఎందుకంటే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసినప్పుడు దాని నుంచి, అక్రమంగా అరెస్ట్ చేస్తే దాని నుంచి రక్షించుకోవచ్చు. నెక్స్ట్ 21 ఇది ప్రాణము, స్వేచ్ఛకు సంబంధించినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే 22 అక్రమ అరెస్ట్. నెక్స్ట్ 23 మనుషుల యొక్క విక్రయం దీని గురించి చెప్తుంది. ఓకే, తర్వాత మతానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసుకుంటే 25 నుండి 28 వరకు మతం గురించి చెప్పడం జరిగింది. మరి ఎక్కువగా అడుగుతున్నటువంటి ఇంకొక బిట్టు 32 ఆర్టికల్లో ఇది రిట్స్ గురించి చెప్తుందన్నమాట. రిట్స్, ఈ యొక్క 32 ఆర్టికల్ని అంబేద్కర్ గారు మరి ఆత్మ వంటిది అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వరల్డ్ వాటర్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. మార్చి 22వ తారీఖున మరి ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటాము. 2022 థీమ్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్, ఇది థీమ్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి థీమ్ కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద IMF చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్? ఇప్పుడు ప్రజెంట్ 2022లో ఉన్నటువంటి వ్యక్తి అయితే మట్టికి ప్రీరీ ఓలరీ గోరెంచస్, ఈ వ్యక్తి ఉండటం జరిగింది. ఓకేనా? అంతకు ముందల మన ఇండియన్ గీతా గోపీనాథ్ ఈ యొక్క IMF చీఫ్ ఎకనామిక్ అడ్వైజరీగా ఉండటం జరిగింది. ఆమె 2019 నుండి 22 దాకా ఉండటం జరిగింది. తర్వాత ఈమె రిటైర్మెంట్, ఈమెకి ప్రమోషన్ రావటం జరిగింది. ప్రమోషన్ రావటం వల్ల ఈమె స్థానంలో ప్రేరీ ఓలరర్ రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనము ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాము, బాబర్ చేసినటువంటి యుద్ధాలు అని చెప్పి. మన ప్లేలిస్ట్లో షార్ట్ క్లాసెస్ అని ఉండిద్ది ప్లేలిస్ట్లో. అందులో మనము షార్ట్ క్లాసెస్లో భాగంగా బాబర్ చేసినటువంటి యుద్ధాల గురించి మనం చెప్పుకున్నాము. అయితే బ్యాటిల్ ఆఫ్ చందేరి వాజ్ బాట్ ఫిట్వీన్ అని అడిగాడు. యొక్క బ్యాటిల్ ఆఫ్ చందేరి యుద్ధము ఎవరి మధ్య జరిగింది అని అడిగాడు. మేదిని రాయ్కి మరియు బాబర్కి మధ్య 1528లో జరిగిందండి. ఓకేనా? మరలా మనం చెప్పుకున్నటువంటి వీడియోలో ఏముందంటే, బాబర్ చేసినటువంటి యుద్ధాలు 1526లో మరి పానీపట్ యుద్ధం చేయటం జరిగింది. తర్వాత ఏ యుద్ధాలు చేశాడనేది మనం ప్లేలిస్ట్లో షార్ట్ క్లాసెస్లోకి వెళ్ళి చూడండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కంట్రీ వైట్ మౌంటైన్స్ రేంజ్ ఈజ్ ప్రజెంటెడ్? ఏ దేశంలో మరి వైట్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయని అడిగాడు. వీటినే వైట్ మౌంటైన్ రేంజెస్ అంటే అప్లేచియన్ మౌంటైన్స్ అంటాము. ఇవి యుఎస్ఏలో ఉండటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, చివరి క్వశ్చన్ అనుకుంటా. కోనార్క్ టెంపుల్ వాజ్ బిల్డ్ బై, ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి బిట్టు. కోనార్క్ టెంపుల్, దీన్నే సూర్య దేవాలయము అంటారు. ఓకేనా? అలాగే బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క కోనార్క్ టెంపుల్ అనేది నరసింహదేవన్ అనేటువంటి రాజు కట్టించాడు. ఓకే, ఇక తూర్పు గంగా డైనెస్టీ 1950లో కట్టించడం జరిగింది. కింగ్ ఎవరు అంటే నరసింహదేవన్. ఓకే, ఇది ఈరోజు టాపిక్. మన నాని టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో నేను మీకు
లింక్లు అనేవి ప్రొవైడ్ చేస్తాను మన క్లాసెస్కి సంబంధించి, ప్లేలిస్టులకు సంబంధించి. అందులోకి వెళ్ళి మీరు క్లాసులు చెక్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఉంటాను, బాయ్.